భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ గ్రామ పంచాయతీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లబ్దిదారులకు అందించడానికంటే ముందే కుండపోతగా కురిసిన వర్షాలకు ముంపుకు గురయ్యాయి. గత 2 రోజులుగా ఎడతెరిపి లేని వర్షాల కారణంగా నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నీటమునికి చెరువులను తలపిస్తున్నాయి. తక్షణమే ప్రభుత్వం స్పందించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి నీళ్లు రాకుండా కరకట్ట నిర్మాణం చేపట్టాలని సిపిఎం డిమాండ్ చేసింది. ప్రభుత్వం అధికారులు తక్షణమే స్పందించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లబ్దిదారులకు పంపిణీ చేయాలని నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి యాసా నరేష్, మండల కమిటీ సభ్యులు పెద్ద వెంకటేశ్వర్లు, రామడుగు వెంకటాచారి, మిర్యాల మోహన్ రావు, సిఐటియు నాయకులు దాసరి సీతారాములు పాల్గొన్నారు. ఇల్లు పిసలింగా బుల్లెతుంగా కట్టుకోవాలి.